వైద్యో నారాయణ హరి అంటే వైద్యులు దేవుడితో సమానం అంటారు. తొలి జన్మ తల్లిదండ్రులు అందిస్తే మళ్ళీ జన్మ మాత్రం ఆ వైద్యులు అందిస్తారు. అలాంటి వైద్యులు సేవలు అందించే దేవాలయాలు హాస్పిటల్స్. పేద ప్రజల కోసం సర్కార్ అనేక ఆసుపత్రులను ఏర్పాటు చేస్తుంది. మరి ఆ సర్కార్ హాస్పిటల్లో పనితీరే విధంగా ఉంది. ముఖ్యంగా సర్కార్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి టార్గెట్స్ పెడతారో అలాంటి టార్గెట్స్ ప్రభుత్వం పెట్టింది అనేసి అయితే ఊహాగణాలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో ప్రస్తుతం మాట్లాడడానికి ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నరేందర్ గారు వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి నిమిషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. టార్గెట్లు అనేది ఏమీ అంటే పెట్టలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వాల్సినటువంటి ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ కేసెస్ తర్వాత మామూలు కేసెస్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఇటువంటి ప్లేస్లలో వైద్యము ఫ్రీగా అందించాలి. పేద ప్రజలకు వైద్యం అందించి ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి గౌరవ మంత్రి వర్యులు హరీష్ రావు గారు పూనుకొని నిన్న ఇంటరాక్టివ్ సెషన్ పెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నవని డైరెక్ట్గా వాళ్ళు ట్రీట్మెంట్ చేసే హెచ్ఓడిస్ ప్రొఫెసర్లతోటి ఇంటరాక్టివ్ సెషన్ పెట్టి ఎట్లా ఇంప్రూవ్ చేద్దాము హాస్పిటల్ అని చెప్పేసి అడగడం జరిగింది. అంతే తప్ప టార్గెట్లు పెట్టడం అనేది అవాస్తవం. ఓకే సార్. సో ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్లో మనం బయట ఇన్నర్ టాక్ ఏమో కానీ బయట టాక్ ఉస్మానియా హాస్పిటల్ అంటే భయపడే సిచ్యువేషన్ ఉంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? యాక్చువల్లీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకంటే కొన్ని మీడియా అంటే కొన్ని జరిగిన సంఘటనలు ప్రీవియస్లీ వాటర్ రావడం వల్ల పాత బిల్డింగ్ క్లోజ్ అవ్వడం అనేది వాస్తవము. దాన్ని తీసుకొని ఉదాహరణకు తీసుకొని ఇక్కడ వైద్య సేవలు అందుతలేవు అనేది చాలామందికి ఒక అది అనిపిస్తుంది. కానీ అందులో ఏమి వాస్తవం లేదు. మేము దానికి తగ్గట్టుగా బెడ్స్ పెంచుకొని మిగతా రెండు మూడు సర్వీస్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, రేర్ సర్జరీస్, జాయింట్ రీప్లేస్మెంట్ అటువంటి అరుదైనటువంటి ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేసినటువంటి ఘనత ఉస్మానియా ఆసుపత్రి వైద్యులకే ఉన్నది. అందువల్ల ఉస్మానియా ఆసుపత్రి నడుస్తలేదు కానీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొత్త బిల్డింగ్ సమస్య కూడా ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితోటి 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గౌరవ కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క దీని యొక్క సమస్యను తేల్చడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేయడం జరిగింది. కొంతమంది కోర్టుకు వెళ్ళడం వల్ల ఆలస్యమైనది వాస్తవమే, బట్ వైద్య సేవల్లో లోపం లేకుండా చూసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా స్టాఫ్ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేసి వాళ్ళు అంటున్నారు. ముఖ్యంగా ఆయాసై వీళ్ళు ఉంటారు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ అని మేము వస్తాము, పైన డబ్బులు ఇవ్వడానికి మాకు సరిపోతుంది అనేసి టాక్ వస్తుంది సార్, దానికి ఏం రెస్పాండ్ అవుతారు? యాక్చువల్లీ ఇవన్నీ అంటే ఆరోపణలు. మేము ఇప్పుడు సూపరింటెండెంట్గా ఇక్కడ కొన్ని చర్యలు తీసుకోవడం జరిగినది, పటిష్టమైన చర్యలు. ఇప్పుడు బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా జరుగుతుంది, దాని ఎగ్జిట్ అండ్ ఎంట్రీ బయోమెట్రిక్ అటెండెన్స్ జరుగుతుంది. తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళను మానిటర్ చేయడం జరుగుతుంది. ఒక రెండు కంప్లైంట్ బుక్ కూడా ఓపీలో ఒకటి ఐపీలో ఒకటి కంప్లైంట్ బుక్ పెట్టి దాని మీద ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళకు ఫోన్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇట్లా డబ్బులు ఏమన్నా ఇచ్చినది వాస్తవమైనట్టయితే ఫోన్ చేసి చెప్పమని, తర్వాత రిజిస్టర్లు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఒక ఆర్ఎంఓ పర్యవేక్షణలో మెడికో సోషల్ వర్కర్ ఆధ్వర్యంలో ఈ ఆరోపణలు ఏమైనా ఉంటే చూసుకొని ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకొని ఏమాత్రం ఇబ్బంది లేకుండా మేము చేయడం జరుగుతుంది. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సార్, దానికి సంబంధించి ఎలాంటి చర్యలను తీసుకున్నారా వాటర్కి సంబంధించి? యాక్చువల్లీ ఇక్కడ పేషెంట్లకు రోగులకు కావాల్సినటువంటి 24 అవర్స్ వాటర్ సప్లై ఆర్ఓ ప్లాంట్ ద్వారా 1 23,000 లీటర్లతో ఒక ఆర్ఓ ప్లాంటు, తర్వాత 18,000 లీటర్ల ఆర్ఓ ప్లాంట్, 2 ఆర్ఓ ప్లాంట్లు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఈ మధ్యకాలంలో కొంచెం వాటర్ సప్లై తక్కువతుంటే దాన్ని కూడా అడ్రస్ చేసుకుంటూ సమస్యను నీటి సమస్యను తీర్చడం జరిగింది. తర్వాత ఇంకా రాబోయే కాలంలో ఏదైనా ఇష్యూ ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. శస్త్రచికిత్సలకు సంబంధించి నెలకు ఒకటైనా ఉండాలి అనేసి అంటున్నారు, దానికి సంబంధించి మీరేమంటారు?
చికిత్సల గురించి నెలకొకటైనా ఉండాలి అనేసి గవర్నమెంట్ అంటుంది అంటున్నారు దానికి సంబంధించినది అది అవాస్తవమైనది గవర్నమెంట్ ఏమంటుందంటే పేద ప్రజలు తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి నమ్మకం పెట్టుకున్నారు పేద ప్రజలు అటువంటి వాళ్ళకు ప్రభుత్వ వైద్యం అందించి వాళ్ళ కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మా డాక్టర్లను కూడా కొంత మోటివేట్ చేయడం జరుగుతుంది ఆ మోటివేట్ చేసిన ఫలితాలు కూడా మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము రెండు నెలల నుండి చాలా స్పీడప్ అయిపోయి జాయింట్ రీప్లేస్మెంట్స్ రకరకాల వైద్య సేవలు అందించడం జరుగుతుంది అంతకుముందు కూడా అందించేది ఇంకా కొంచెం ఉత్సాహంగా అందించడం జరుగుతుంది తద్వారా మా మినిస్టర్ గారు తర్వాత మా ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు ఎక్విప్మెంట్ ఏమన్నా లోటుపాట్లు ఉన్నవా మెయింటెనెన్స్ ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేది కనుక్కోవడం జరుగుతుంది గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు వచ్చిన తర్వాత మా శానిటేషన్ దాని మీద కాన్సన్ట్రేషన్ డైట్ ఛార్జెస్ కూడా ఈ మధ్య కాలంలో పెంచడం జరిగింది శానిటేషన్ కొత్త శానిటేషన్ పాలసీ తీసుకురావడం జరిగింది మా ఉస్మానియా ఆసుపత్రికి ఒక 2 కోర్స్ తోటి లిఫ్ట్ మంజూరు చేయడం జరిగింది తర్వాత 108 సర్వీసెస్ అంటే ఈ హర్సే వెహికల్స్ చనిపోయిన వాళ్ళకు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది పేద ప్రజల కోసం కావాలని అడగగానే 1 వీక్ లోపల హర్సే వెహికల్స్ 5 హర్సే వెహికల్స్ ఇవ్వడం జరిగింది తర్వాత NABH నేషనల్ అక్రిడేషన్ బోర్డు కోసం ఉస్మానియా ఆసుపత్రులు దాని గురించి మేము చర్యలు తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా 10 క్రోర్స్ 14 లాక్స్ ఈ మధ్య కాలంలో శాంక్షన్ చేయడం అయింది దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ప్రభుత్వము మా మంత్రి గారు మా ఉన్నతాధికారులు ఈ ఆరోగ్యం మీద పేద ప్రజల ఆరోగ్యం మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుస్తుంది సో ముఖ్యంగా వచ్చే పేషెంట్స్కి మీరు ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు యాక్చువల్లీ ప్రతి పేషెంట్కు మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా మా ఆర్ఎంఓలు కూడా ఎప్పటికప్పుడు రౌండ్స్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఆర్ఎంఓకు పోర్ట్ఫోలియోస్ ఇవ్వడం జరిగింది ఏ వార్డు ఏ ఆర్ఎంఓ రౌండ్స్ చేయాలి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటిది అనేది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం జరుగుతుంది దాంతోపాటు ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు కూడా వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అదే ప్రధాన అంశం మా గవర్నమెంట్ సెటప్కు ప్రైవేట్ సెటప్కు ఒక చిన్న డిఫరెన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఎప్పటికప్పుడు మా హెచ్ఓడీస్ అడ్రస్ చేస్తున్నారు దాంతోపాటు మెడికో సోషల్ వర్కర్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రతి వార్డును తిరిగి ఎక్కడెక్కడ ఏ సదుపాయాలు అందుతున్నాయని చూసుకోవడం జరుగుతుంది నిన్నటి నుండి మేము ఒక కొత్త కార్యక్రమం తీసుకోవడం జరిగింది పేషెంట్లు ఇక్కడ ఉన్నప్పుడు భయంతోటో లేదా చెప్పడం జరుగుతుంది అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెప్పలేకపోతారు కాబట్టి డిశ్చార్జ్ అయిన తర్వాత ర్యాండమ్గా కొన్ని కేస్ షీట్లు తీసుకొని వాళ్ళ అడ్రస్లు తీసుకొని ఫోన్ చేసేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఆ ఫీడ్బ్యాక్ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము కరెక్షన్ చేసుకోవడానికి అవసరం ఉంటాయి ఎందుకంటే ఇంటికి వెళ్తే వాళ్ళు స్వేచ్ఛగా చెప్పగలుగుతారు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది రైట్ చూసారు కదా ఏదైతే టార్గెట్స్ విషయం అదంతా ఫేక్ అనేసి అంటున్నారు కాకపోతే ప్రభుత్వం నాకు ఇంకొన్ని బాధ్యతలు అప్పచెప్పింది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు సో ముఖ్యంగా వచ్చే పేషెంట్స్కి ఎలాంటి భయం అయితే లేదు స్ట్రిక్ట్గా ఉన్నాము మేము ప్రతి వాళ్ళు స్టాఫే కానీ అందరూ ఖచ్చితంగా చూసుకుంటున్నారు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాము అనేసి వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అజయ్తో కావ్య వి ఫైనల్స్ హైదరాబాద్